అనంతపురంలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి రెండో పెళ్లి చేసుకున్నాడంటూ మొదటి భార్య బంధువుల ఆందోళనకు దిగిన సంఘటన వివాదంగా మారింది. కర్నూలు జిల్లా కోవెలకుంట్లకు చెందిన మహబూబ్ బికి ఆళ్లగడ్డ మండలానికి చెందిన నాగరాజుకు 6 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 5 సంవత్సరాల పాప కూడా ఉంది. అయితే వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా వివాదాలు నడుస్తున్నాయి. ప్రస్తుతం ఇదే అంశంపై కోర్టులో కేసు కూడా నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నాగరాజు ఇవాళ మరో యువతిని రెండో వివాహం చేసుకున్నాడు. నగరంలోని హోటల్ ఎస్ఆర్ గ్రాండ్ లో వివాహం జరుగుతున్న విషయం తెలుసుకున్న మహబూబ్బి తన కుటుంబ సభ్యులతో కలిసి అక్కడికి చేరుకుంది. అయితే అప్పటికే వివాహం కావడంతో బంధువులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ అంశాన్ని దిశ పోలీస్ స్టేషన్ లో విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ అంశాన్ని దిశ పోలీస్ స్టేషన్ విచారణ చేస్తున్నట్లు తెలుస్తుంది. నేను తలాక్ చెప్పిన తర్వాతనే వివాహం చేస్తున్నానని నాగరాజు చెబుతుండగా నేను తలాక్కి అంగీకరించలేదని మహబూబ్బి అంటోంది. పాప కూడా ఉంది, సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు, ఎవరు చేసుకున్నాడు, ఎప్పుడు చేసుకున్నాడు, ఇక్కడ చూస్తే డోర్ వేసుకుని నన్ను లోపలికి వెళ్ళనివ్వట్లేదు. మీ పేరు? నా పేరు మహబూబి. మీది లవ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. అదిగో అందరు ఉన్నారు ఫ్యామిలీ మొత్తం. ఈ పాప పేరు రోహి అమేర. నేను తనకు 1 ఇయర్ ఉన్నప్పుడు వచ్చాను. ఇంతవరకు వాడు నేను మెయింటెనెన్స్ కేసు వేశాను, అన్ని వేశాను, హరాస్మెంట్ కేసు వేశాను. చూడండి, ఇదే వీళ్ళు చేసే అన్ని ఇల్లీగలే. అన్ని మనుషుల్ని బాధ పెట్టడము అన్ని చేస్తాను. సో మచ్ అంటే నేను చాలా టాలరెంట్ చేశాను. 4 ఇయర్స్ ఉన్నాను. నాకు పెళ్ళి 7 ఇయర్స్ అవుతుంది. ఫోటోలో నా మ్యారేజ్ అయింది, 18 లో కేసు పెట్టాను. సో వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు.